విజయవాడ బెంజ్ సర్కిల్ లో బాబు గారిని అలాగే భువనేశ్వరి గారిని అలాగే ఎలిమినేట్ మాధవరావుని అలాగే మాధవ రెడ్డిని అలాగే లోకేష్ గారిని ఏసి నా భార్య పతివ్రత అని చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తూ ఒక ఉన్నటువంటి ఒక ఫోటోని ప్లాస్టర్ ఇది పోస్టర్ల కింద చేసి విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర అతికించడం జరిగింది అంటే జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత అంటే ఇదేనా మీ మహిళా సాధికారత ఇదేనా మీరు వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల భార్యల్ని ప్రతిపక్ష నాయకుల కూతుళ్ళని ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన మహిళల్ని అసభ్యకరంగా సోషల్ మీడియాలోనే గానీ బయట గానీ అసభ్యకరంగా మాట్లాడుతుంటే కనీసం మీరు ఎక్కడ నోరు మెదిపి వీటిని ఖండించిన దాఖలాలు లేవు ఇదేనా మీ మహిళా సాధికారత జగనన్న మహిళలకి తోడుగా ఉంటానన్న ఇదేనా మాకు తెలియకడుతున్నా అసలు మహిళను ఎలిమినేట్ మాధవరావు అనే మాట వాడింది ఈ విధవ ఈ విధవ మొదట వాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే విధవ సీఎం గా ఉండి కూడా ఈ విధవని చెప్పు తీసుకుని కొట్టలా మహిళల్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయొద్దని మాట్లాడలేదు అదే కాకుండా దాన్ని హైలైట్ చేస్తూ ఈ విధవ కొడాలి రాణి అనే విధవ దాన్ని హైలైట్ చేస్తూ ఏ దొడ్లో పళ్ళాడొచ్చిన మా దొడ్లో ఈనితే చాలని ఈ విధవ వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి ఈ సీఎం అనే ఈ విధవని ఈరోజు మహిళలుగా మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్న మహిళల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మహిళలకు ఉన్నటువంటి విలువల్ని తొంగలో తొక్కుతూ వీళ్ళ రాక్షస రాజకీయానికి మహిళల్ని వాడుకుంటున్నందుకు నీచమైన రాజకీయాలు చేస్తున్నందుకు ఈరోజు మేమల్ని మాకు మహిళలు ఒక తెలుగు మహిళలుగా మేము స్పందిస్తూ వీళ్ళని తగలబెట్టడం జరుగుతుంది దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి స్పందించండి అమ్మా ఎందుకంటే ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి భార్య అనే కాదు ప్రతి ఒక్క మహిళల్ని చాలా హీనంగా మాట్లాడుతున్నారు దాని మీద ప్రతి మహిళ బయటకు వచ్చి నిలబడాలని కోరుకుంటూ ఈ విధవ సీఎం ఇప్పటికైనా సరే వీటిని ఖండిస్తాడని విజయవాడ బెంజ్ సర్కిల్లో బాబు గారిని అలాగే భువనేశ్వరి గారిని అలాగే ఎలిమినేట్ మాధవరావుని అలాగే మాధవ రెడ్డిని అలాగే లోకేష్ గారిని వేసి నా భార్య పతివ్రత అని చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తూ ఒక ఉన్నటువంటి ఒక ఫోటోని ప్లాస్టర్ ఇది పోస్టర్ల కింద చేసి విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర అతికించడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత అంటే ఇదేనా మీ మహిళా సాధికారత ఇదేనా మీరు వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల భార్యల్ని ప్రతిపక్ష నాయకుల కూతుళ్ళని ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన మహిళల్ని అసభ్యకరంగా సోషల్ మీడియాలోనే గానీ బయట గానీ అసభ్యకరంగా మాట్లాడుతుంటే కనీసం మీరు ఎక్కడ నోరు మెదిపి వీటిని ఖండించిన దాఖలాలు లేవు ఇదేనా మీ మహిళా సాధికారత జగనన్న మహిళలకి తోడుగా ఉంటానన్నది ఇదేనా మాకు తెలియకడుగుతున్నా అసలు మహిళను ఎలిమినేట్ మాధవరావు అనే మాట వాడింది ఈ విధవ ఈ విధవ మొదట వాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే విధవ సీఎం గా ఉండి కూడా ఈ విధవని చెప్పు తీసుకుని కొట్టలా మహిళల్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయొద్దని మాట్లాడలేదు అదే కాకుండా దాన్ని హైలైట్ చేస్తూ ఈ విధవ కొడాలి రాణి అనే విధవ దాన్ని హైలైట్ చేస్తూ ఏ దొడ్లో పళ్ళాడొచ్చిన మా దొడ్లో ఈనితే చాలని ఈ విధవ వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి ఈ సీఎం అనే ఈ విధవని ఈరోజు మహిళలుగా మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్న మహిళల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మహిళలకు ఉన్నటువంటి విలువల్ని తొంగలో తొక్కుతూ వీళ్ళ రాక్షస రాజకీయానికి మహిళల్ని వాడుకుంటున్నందుకు నీచమైన రాజకీయాలు చేస్తున్నందుకు ఈరోజు మేమల్ని మాకు మహిళలు ఒక తెలుగు మహిళలుగా మేము స్పందిస్తూ వీళ్ళని తగలబెట్టడం జరుగుతుంది దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి స్పందించండి అమ్మా ఎందుకంటే ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి భార్య అనే కాదు ప్రతి ఒక్క మహిళల్ని చాలా హీనంగా మాట్లాడుతున్నారు దాని మీద ప్రతి మహిళ బయటకు వచ్చి నిలబడాలని కోరుకుంటూ ఈ విధవ సీఎం ఇప్పటికైనా సరే వీటిని ఖండిస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.